కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు మెరుపుదాడి చేశారు. ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ దాడిలు రాజకీయ రంగును పులుముకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పుడే విమర్శలను సైతం సంధించటం ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదుపాజ్ఞలతో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై రాజ్యాంగబద్ద సంస్థలను ప్రయోగిస్తోందని మండిపడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో డీకే శివకుమార్ ఇప్పటికే సీబీఐ రాడార్ పరిధిలో ఉన్నారు. ఈ కేసులో ఆయన్ను ఇదివరకు సీబీఐ అధికారులు అరెస్టు చేశారు, రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథ్య బాధ్యతలను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉప ఎన్నికలకు సిద్దపడుతోంది. రెండు అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో సీబీఐ అధికారులు ఆయన ఇంటిపై దాడులు చేపట్టారు. బెంగళూరులోని ఆయన నివాసంలో ఈ తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సీబీఐ దాడుల పట్ల కాంగ్రెస్ అధిష్టానం ఘాటు విమర్శలను సంధిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పలపై ఆరోపణలు గుప్పించారు. రాజకీయంగా ఎదుర్కొనటం చేతకాకపోవటం వల్లే రాజ్యాంగబద్దమైన సమస్యలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలా వరుస ట్వీట్లను సంధించారు. సీబీఐ ఆదాయపు పన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలను ప్రయోగించి తన రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందని నిప్పులు చెరిగారు. ఇక ఇదిలా ఉంటే బీజేపీ కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య. ఉప ఎన్నికలకు సన్నద్దమవుతున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు జరపడాన్ని ఆయన ఖండించారు. తమ దృష్టిని మరల్చి ఆందోళనకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని సిద్దరామయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.